Hi friends, my name is Eswarsurya and welcome to my channel. Ivval apsfl operators kosam oka kotta apni apsfl val design chesaru danni ela operate cheyachu ansi ivval manam chuddam. First munduga meer play store ku velali ikkada apsfl operators ankotali va apsfl operators ankotte ela vastundi mundu din download cheskovali. Download in Tarvata install avutundi Tarvata open chestam anamata. User interface vachesi ee vidhanga untundi. Welcome to apsfl anustundi and ikkada vachesi mana operator lmo id adugutundi. Ikkada lmo id anedi capital letters lo undali. Ila password anedi enter chesin tarvata sign in cheskovali. Ikkada manaki డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. పాత యాప్లు అయితే స్ట్రైట్గా ఇలా మధ్యలో అడ్డంగా వచ్చేవి, ఇక్కడ బాక్సెస్ కింద డివైడ్ చేశారు. సేమ్ యూజెస్ అది ఇది ఒకేలా ఉంటుంది, కాకపోతే దాంట్లో కొన్న కొన్ని దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండ్ స్మూత్ రన్ అనేది దీంట్లో తీసుకొచ్చారు. ఇండివిజువల్ క్యాప్లో నుంచండి ఇక్కడ మనం ఆధార్ నెంబర్ టైప్ చేస్తే ఆధార్ నెంబర్ టైప్ చేసి వాళ్ళ డేటా రిట్రీవ్ చేసిన తర్వాత మనకి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. దానివల్ల మనం వాళ్ళ క్యాఫ్ని అనేది ఫిల్ చేసి మనం కొత్త బాక్స్ క్యాఫ్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఎంటర్ప్రైజెస్ క్యాఫ్లోకి వచ్చేసరికి మీకు ఏమైనా 100 MBPS రౌటర్స్ ఉంటే మీకు అందులో కనిపిస్తాయి. అండ్ సర్చ్ క్యాఫ్లో వచ్చేసరికి మీరు ఏదైనా క్యాఫ్ నెంబర్స్ సర్చ్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు అండ్ వాటి డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ ఓఎన్యూ సిరీస్ ఐపీ సిరీస్ అనేవి ఇక్కడ వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. టెలిఫోన్ ఎలకట్ అయిందా లేదా అండ్ సబ్స్క్రైబర్ కోడ్ కూడా వీళ్ళు అలర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు క్యాఫ్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఏదైనా సరే మీరు ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ హోమ్ బటన్ నొక్కితే మీకు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది, హోమ్లోకి వచ్చేస్తుంది. మీకు ఎందులోకి తెలియకుండా వెళ్ళిపోయినా మీరు హోమ్ బటన్ నొక్కితే మళ్ళీ ఇందులోకి వచ్చేయచ్చు. అండ్ రెవెన్యూ షేరింగ్ ఇది ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళకి అలాగే ఎంఎస్ఓకి మనకి మధ్య ఉన్న మొత్తం పేమెంట్ అన్నమాట. ఈ పేమెంట్ అంతా ఎవరెవరికి ఎంత ఇండివిజువల్గా ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది దాని మీద ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ సిపిఐ ఇన్వర్టర్ ఇందులో మనకి ఐపీటీవీ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే డాసన్ కంపెనీ డాసన్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తే ఎన్ని క్యాప్స్ అదే ఇన్స్టాల్ చేసాం అని దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ బిల్ కలెక్షన్. మంత్లీ కలెక్షన్లో మనకి ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని చూద్దాం. ఇక్కడ మనం ఎవరికైనా అమౌంట్ పే చేయాలనుకోండి మనం ఇక్కడ డైరెక్ట్గా పే చేయొచ్చు. ఇప్పుడు ఈ కస్టమర్ది మనం డబ్బులు పే చేయాలనుకుంటే అప్డేట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. పే చేసి అక్కడ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేమెంట్ మెథడ్ మీరు ఆన్లైన్లో కట్టాలనుకుంటున్నారు, కార్డు ద్వారా కట్టాలనుకుంటున్నారు, లేదా ఫోన్పే పేటిఎమ్ ఏదైతే మీరు దాని మీద క్లిక్ చేసి మీరు ఇలా సబ్మిట్ కొడితే మీకు ఓపెన్ అవుతుంది, పోర్టల్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. ఈ పేమెంట్ మనం డైరెక్ట్గా మన యొక్క నెంబర్ నుంచి కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూద్దాం, ఏపీఎస్ఎఫ్ఎల్ పేమెంట్స్. ఏపీఎస్ఎఫ్ఎల్ పేమెంట్స్లోనే మనం ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళకి ఆన్లైన్లో ఎంత పే చేసామో అనేది అమౌంట్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనం పే చేసామో ఇంకా ఎంత పే చేయాలనే అమౌంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు. అట్ ప్రజెంట్ అయితే ఇది ఇంకా అప్డేట్లో లేనట్టు ఉంది. అమౌంట్ హ్యాస్ టు బి 73,000 అని ఉంది కానీ అంత బ్యాలెన్స్ అయితే లేదు. అంటే నెక్స్ట్ అప్డేట్లో మనకి ఎంత మళ్ళీ తీసుకొస్తారనుకుంటా. అండ్ ఇక్కడ మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుని మేము 2019 అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూడాలనుకోండి 2019 5వ నెల. అండ్ ఇవాళ డేట్ ఈ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్స్ని నేను చూడాలనుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్స్ని చూడొచ్చు. కరెక్ట్గా ఇది సంవత్సరం యొక్క ట్రాన్సాక్షన్ డేటా. మనం ఈ డేటాను ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే అక్కడ క్లియర్ అయిపోయింది. అండ్ హోమ్ బటన్ నొక్కితే మళ్ళీ బ్యాక్ వస్తుంది. అడిషనల్ సెట్టింగ్స్లోకి వచ్చేసరికి మీకు క్యాబ్ సస్పెన్షన్ అండ్ రెజ్యూమ్ కూడా ఉంటాయి. సేమ్ పాత దాంట్లోనే ఇందులో కూడా పెట్టారు.
ఇప్పుడు మీరు ఈ క్యాప్షన్స్ అన్ని మా దగ్గర సస్పెండ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఇవి రెజ్యూమ్ మీద కొట్టి ఎస్ కొడితే మీకు రెజ్యూమ్ అనేది అయిపోతుంది ఇది. అండ్ మీరు ఆధార్ నెంబర్ అయినా వాడచ్చు, క్యాప్ నెంబర్ అయినా వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ అగైన్ హోమ్ బటన్కి వచ్చి మళ్ళీ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బాక్స్ ఎక్స్చేంజ్, అంటే ఇప్పుడు మనకి ఐపీటీవీ బాక్సెస్ డబుల్ బాక్సెస్ ఉంటాయి కదా, కాలిపోయిన బాక్సెస్ ఉండొచ్చు. ఆ కాలిపోయిన బాక్సెస్ ఏం చేస్తున్నామంటే మనం పాత దీంట్లో ఏంటంటే మనం బాక్స్ చేంజ్ అని దీని మీద కూడా వెళ్ళి మనం చేసేవాళ్ళం. ఇక్కడ కూడా సేమ్ బాక్స్ ఎక్స్చేంజ్ అని ఇక్కడ పెట్టారు కాకపోతే దాని మీద టైప్ చేసి దాని మీద క్లిక్ చేసి అండ్ మనం ఏదైతే కావాలనుకున్నా ఆ క్యాప్ మీద టైప్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. మనం ఓఎన్యూ సిరీస్ మార్చాలనుకుంటే ఓఎన్యూ సిరీస్, అండ్ ఐపీ సిరీస్ మార్చాలంటే ఐపీ సిరీస్. లాస్ట్ టైం ఏంటంటే ఓఎన్యూ సిరీస్కి వేరుగా ఐపీ సిరీస్కి వేరుగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రెండింటికి ఒకేసారి ఇచ్చారు. అండ్ చేంజ్ ఎందుకు రీజన్ ఏంటి మనం చేంజ్ చేయడానికి అక్కడ రీజన్ మెన్షన్ చేసేయచ్చు. చేసి సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెర్మినేషన్ రిక్వెస్ట్. టెర్మినేషన్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బాక్సెస్ని కంప్లీట్గా మన అకౌంట్ నుంచి తీసేయాలనుకుంటే మనం ఇందులో రిక్వెస్ట్ చేయొచ్చు. ఈ టెర్మినేషన్ దాంట్లోకి వెళ్ళి మేము ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా ఒక క్యాప్ నెంబర్ ఎంటర్ చేసి మీరు దాన్ని సబ్మిట్ చేస్తే ఇలా వస్తుంది, పెండింగ్ ఫర్ అప్రూవల్ అన్స్ ఇక్కడ ఒకటి ఉంది కదా. ఇది నేను నిన్న చేయడానికి ట్రై చేసాం. ఇది వాళ్ళు ఇంకా ఏపీఎస్ఎల్ వాళ్ళు అప్రూవ్ చేయాల్సి ఉంది. ఇక్కడ మీరు ప్లస్ టెర్మినేషన్ మీద కొట్టి ఇక్కడ ఏదైనా మీరు ఒక క్యాప్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టి ఇక్కడ రీజన్ ఏంటి మీరు చేయడానికి గల రీజన్ ఏంటి అనేది ఇక్కడ ఏదైనా మెన్షన్ చేసేసి మీరు అలా చేస్తే మీకు ఇక్కడ అలా వస్తుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకి బాక్స్ అనేది మన అకౌంట్లోంచి టెర్మినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసరికి ఓటీపీ అండ్ సబ్స్క్రైబ్ అప్డేట్ ఫర్ ఓటీపీ వెరిఫికేషన్. అంటే ఇప్పుడు కొంతమందివి నెంబర్స్ మారచ్చు, అలాగే పేర్లు కొంచెం తప్పు పడి ఉండొచ్చు కదా. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దానివల్ల మొబైల్ అంటే వాళ్ళ క్యాప్ నెంబర్ కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ కొట్టి వాళ్ళ డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు. కొంతమంది హౌస్ చేంజ్ అవుతుంటారు కదా, అడ్రస్ కూడా మనం అప్డేట్ చేయొచ్చు. అండ్ యాడ్ ఆన్ ప్యాక్స్ అంటే యాడ్ ఆన్ ప్యాక్స్లోని మనం ఏదైనా ఛానల్స్ని ఇప్పుడు కస్టమర్ అంటే కస్టమర్ డైరెక్ట్గా మన టీవీలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేయకుండానే మనం ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత పర్చేస్ అని కొట్టాలి. పర్చేస్ అని కొట్టిన తర్వాత క్యాఫ్ నెంబర్ యాడ్ చేసి గెట్ క్యాఫ్ అని కొట్టిన తర్వాత ఆ క్యాఫ్కి యాడ్ చేయాలి. ఇది యాడ్ ఆన్ టు ది క్యాఫ్ ఇలా చేయొచ్చు. అండ్ రిమూవ్ టు ది ఐపీ ప్యాకేజెస్. ఇక్కడ ఏదైనా మనం ఒక కస్టమర్ అదేంటి క్యాఫ్ నెంబర్ కొట్టి వాళ్ళ దగ్గరున్న ఏమైనా ఛానల్స్ యాడ్ అయినా అయి ఉంటే అవి మనం డేస్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు ఇక్కడ. అండ్ బల్క్ సస్పెన్షన్, బల్క్ సస్పెన్షన్ వచ్చేసరికి అట్ ఎ టైం మనం 10 బాక్సులు సస్పెండ్ చేయొచ్చు. మీకు ఏవైతే బిల్ పే చేయాలి ఉన్నాయో వాటిని ఇలా మార్క్ చేసుకొని మనం నెక్స్ట్ కొట్టి సబ్మిట్ కొడితే మనకి ఇక్కడ క్యాఫ్ అనేది సస్పెండ్ అయిపోతుంది. క్యాఫ్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఇక్కడ ఈ రెండు ఇప్పుడు సస్పెండ్ అయిపోయినట్టే. అలా మనం ఎన్ని కావాలంటే అలా మ్యాక్సిమం 10 వరకు ఎట్ ఎ టైం సస్పెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళ యొక్క కొత్త యాప్. అండ్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ యాప్ యూసేజ్ మీకు ఎలా అనిపిస్తుందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెడితే మీకు అవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.